Please subscribe Film Tree channel. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా సెట్లో ఒక జోవియల్గా మెయింటైన్ చేయొచ్చు, అంటే ఏదన్నా జోకులు వేసుకోవటం లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సెట్లో. సో మీరు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళతో, క్యారెక్టర్ ఆర్టిస్టులతో? అబౌట్ 10 ఇయర్స్ నేను చెన్నై నుంచి అలాగే షూటింగ్కి వచ్చినప్పుడు పేర్లు వద్దులేండి. ఓకే, స్పాట్లో వెళ్ళాను, నిలబడ్డాను, అందరు ఆర్టిస్టులు వచ్చారు. సడన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి తక్కమని నా పొట్ట మీద చేపెట్టి, కవితకి అంటే ఒక 20-30 మంది ఆర్టిస్టులు ఉన్నాము ఒక టెంపుల్, కవితకి పొట్టలేదయ్యా అందుకే సన్నంగా కనిపిస్తుందని నా స్టమక్ మీద చేయి పెట్టారు. వెంటనే ఇంకా నాకే తెలీదు నేను అలా బిహేవ్ చేశాను అని. చాలా ఇరిటేషన్ అయిపోయి బాగా తిట్టేసి, మీరు అసలు ఎలా నన్ను ముట్టుకొని మాట్లాడతారు అక్కడ, ఎట్లా మీరు నా స్టమక్ మీద మీరు చేయొచ్చు, ఎవరికైనా చెప్పచ్చు పొట్టలేదు అమ్మాయికి అని మీరు చెప్తే ఇక్కడున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, మీరు ఎట్లా ముట్టుకొని నాతో మాట్లాడతారు, ఇదే మీ వైఫ్ పొట్ట మీద ఎవరైనా చేయి పెట్టి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా, ఐ థింక్ అరౌండ్ 15 ఇయర్స్ అయిపోయి ఉంటుంది, మీరు ఒప్పుకుంటారా, నేను ఒకరి భార్యని, నాకు ఒక 2 పిల్లలున్నారు, నాకు ఒక 3 పిల్లలున్నారు, నేను ఒకరి భార్యని, అసలు నన్ను ముట్టుకొని మీరు మాట్లాడచ్చా, అసలు ముందు ఎలా నన్ను ముట్టుకుంటారు. ఇంకా అక్కడున్న హీరోనే వచ్చి ఓకే అని, ఇంకొక పెద్ద ఇప్పుడు స్టార్ కామెడీ ఆర్టిస్ట్ ఆయన అందరూ వచ్చి ఓకే కూల్ అంటే, ఇప్పుడు మా అందరికీ ఒక అర్థమైంది మీ దగ్గర మెసేజ్ వచ్చేసింది మాకు మీ దగ్గర ఎట్లా ఉండాలి అని అన్నారు. నేను అన్నాను అది ఎందుకో చాలా డెలికేట్గా ఫీల్ అవుతానండి, అసలు నేను చాలా ఇరిటేషన్గా ఉన్నాను, నాకు ఇది నచ్చలేదు అని అంటే, ఇంకా డైరెక్టర్ గారు అన్నారు ఒక 10 నిమిషాలు మీరు ముందు వెళ్ళి రిఫ్రెష్ అయ్యారండి. ఆ తర్వాత ఆర్టిస్టులు నా మీద షూటింగ్ అయ్యేంత వరకు ఎవరైనా పక్కన ఏమయ్యా ఎళ్ళకయ్యా పక్కనకి వెళ్తున్నావు కొట్టినా కొట్టేస్తుంది ఏంటో అన్నిటికి చికాకు వచ్చేస్తుంది అమ్మాయికి అని. ఫస్ట్ టైం రీఎంట్రీలో నాకు అంత కోపం వచ్చింది. హీరోయిన్గా ఉండేటప్పుడు జయకుమారి అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, హలం జయకుమారి జయమాలి వీళ్ళు ముగ్గురు అప్పుడు డాన్సర్స్, అదే మలయాళంలో నేను బ్లాక్ బెల్ట్ అన్నాను కదా, అమ్మాయికి నేను అమ్మాయిని ఒక దెబ్బ కొట్టాలి, అమ్మాయి జైల్లో ఉంటుంది, మా ఇద్దరం ప్రిజనర్స్, ఆ అమ్మాయిని నన్ను కొట్టాలి, నేను ఆ అమ్మాయిని కొట్టాలి. అప్పటికే ఒక ఫైట్ మాస్టర్తో అమ్మాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు కొట్టింది ఆయన్ని బుగ్గ మీద. అప్పుడు ఆయన కొంచెం కోపడ్డాడు, అమ్మా ఏదో నన్ను కొట్టావు పర్వాలేదు నేను విత్స్టాండ్ అవ్వగలుగుతున్నాను, ఇప్పుడు అమ్మాయి హీరోయిన్తో నువ్వు చెయ్యాలి, నువ్వేంటి అసలు నీకు ఆ బుగ్గ నుంచి పక్కకి పాస్ చేయడమే నీకు తెలియడం లేదు, ఇప్పుడు అమ్మాయి నీతో ఎట్లా చేస్తుంది అనుకుంటున్నావు అని. అప్పటికీ నేను నిలబడి చూస్తున్నాను, నాకంటే మా మదర్కి ఎక్కువ టెన్షన్ ఉంది. అమ్మాయి ఏం చేశారంటే హలం దగ్గరికి వెళ్ళి, జయకుమారి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్లీజ్ ఇదే మళ్ళీ అన్ని షూటింగ్లు ఆగిపోతాయి దానికి ఏదైనా అయితే, అమ్మ నీకు కావాలండి ఇంకోసారి ప్రాక్టీస్ లేకపోతే మార్చమని చెప్పావు అంటే, మా అమ్మని ఏదో ఒక మాట అంది, మాకు తెలిసి ఏం చేయాలో మీరేంటి ఇక్కడికి వచ్చేది ఇలా. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది అనమాట. దెన్ సెట్లోనే ఆ అమ్మాయిని నాకు గొడవ, ఆవిడ అంటే నాకంటే సీనియర్ అనుకోండి, కరెక్ట్గా ఏం చేసింది ఆ ఫైటర్కి ఎలా కొట్టిందో ఈ దవడ మీద ఫుల్. యాక్చువల్గా ఏంటంటే ఫైట్ అనేది జస్ట్ ఇట్ షుడ్ గో లైక్ దిస్, అలా మానేసి స్ట్రీట్గా వచ్చి ఇక్కడ కొట్టేటప్పటికి ఫెయింట్ అయిపోయాను. అంటే మీకు అర్థమవుతుంది, తోడ మీద ఇలా కొట్టేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయాను. అన్కాన్షియస్ అయిపోయి నెక్స్ట్ డే నేను ఆర్టిస్ట్నే వర్క్ చేయను, నేను చేయను అంటే నేను అనేది. అలాంటి సిచ్యువేషన్స్ నాకు జనరల్గా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మీరు డూప్ని ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం కదా, యాక్షన్ సీక్వెన్స్లు మరి మీకు ప్రమాదాలు ఏవి ఎదురయ్యాయి కదా?
మా అమ్మ లేనప్పుడు ఏదో మా అమ్మగారు ఇప్పుడు లేరు కాబట్టి, కానీ మా అమ్మ లేనప్పుడు చాలా విధవ పనులు చేసేదాన్ని. విధవ పనులు అని అంటే తర్వాత మా అమ్మ అంటే మీడియాలో చెప్పకూడదు, చీపురు కట్ట తిరిగేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మ చీపురు కట్ట తీ కొట్టేస్తారనమాట. ఆ ఎందుకు కొట్టారు కొడతారు అని అంటే వీనా స్టూడియోలో ఫైటింగ్ సీన్ జరుగుతుంది. అప్పుడే వచ్చాను, కేఎస్ రెడ్డి గారు కూర్చోమన్నారు. కూర్చున్నాను. ఏంటి అన్నాను. లేదు, ఆ డూపు దూకుతున్నాడు, దూకిన తర్వాత నీ షాట్లు తీస్తాను అన్నారు. అమ్మ వాళ్ళకి అప్పుడే నేనేముంది దిగి వెళ్ళిపోతాం కదా స్పాట్కి, అది ఒక 20 feet పైన ఉంటుంది. ఓకే, ఊరికే కూర్చోవచ్చు కదా. రాజు మాస్టర్ నేను చేస్తా, నేను ఏమ్మా, నేను ఏదో కొద్ది రోజులు బతకాలనుకుంటున్నాను, మీ టైగర్ అమ్మ వచ్చిందంటే నన్ను చంపేస్తుందండి. అయినా వెళ్ళా పైకి, విక్కీ నాకు డూప్ చేస్తున్నాడు. ఇప్పుడు విక్కీ మాస్టర్ ఉన్నాడు, మీరు అడగచ్చు. విక్కీ మాస్టర్ డూప్ అనమాట నాకు. వెళ్ళా పైకి, విక్కీ ప్లీజ్ విక్కీ నేను చేస్తాను విక్కీ. ఆ 20 feet అంటే కింద ఆ బెడ్స్ అన్ని ఉన్నాయి, బట్ దూకడం 20 feet ఇస్ నాట్ సేఫ్. కాలు ఎరగచ్చు, చెయ్యి ఎరగచ్చు, మెడ ఎరిగిపోవచ్చు. వాళ్ళకంటే నాకు ఉంటుంది, అవును కరెక్ట్, నాకు తెలియదు కదా. నేను లేదు లేదు నేను చేస్తాను, నువ్వేం చెప్పకు, నువ్వేం చెప్పకొని. బాబు నువ్వు గనక చేసావంటే కవిత, కవి కవి అంటారు, కవి నువ్వు గనక చేసావంటే అట్లీస్ట్ కెమెరా మ్యాన్ చెప్పినా నిన్ను తీస్తాడు, లేకపోతే ఆ డూప్ అనుకొని వాళ్ళు కెమెరా తిప్పేస్తే నువ్వు చేసింది వేస్ట్ అయిపోతుంది అని కిందకు వచ్చి కెమెరామ్యాన్ చెవులో ఏదో చెప్పాడు, చెప్పేస్తున్నట్టున్నాడు. చెప్పేస్తే పైన ఏం చేశాను, టేక్ అన్నారు అంతే. అన్న వెంటనే వాడిని పక్క వేసి ఒక ఇద్దరిని కొట్టాలి పైన. పిట్టువాళ్ళు, పిట్టువాళ్ళు ఇంతే ఉంటది, పిట్టువాళ్ళు తెలుసు కదా మనకి. ఆ పిట్టువాళ్ళ మీద 20 feet పైన ఓపెన్ టెరెస్ లో పిట్టువాళ్ళ పైన ఫైట్. ఆ పిట్టువాళ్ళ మీద ఇద్దరిని కొట్టి ఇలా కిందకు చూడాలన్నమాట. కింద చూసేటప్పటికి అక్కడ ఒక రౌడీ వస్తుంటాడు, ఏ అని చెప్పేసి దూకాలని. అంతే ఏర్లో వెళ్ళిపోయి ఆ డైరెక్టర్ రాజు మాస్టర్ కరెక్ట్గా మా అమ్మ వచ్చింది. అప్పుడే దూకే టైంకి దూకాను, షార్ట్ అయిపోయింది. నేను కూడా చచ్చిపోయినేమో అనుకున్నా, ఎందుకంటే ఐ కెన్ ఫీల్ ద ట్రావెలింగ్ అనమాట. ఆ ఎయిర్లో ట్రావెలింగ్ అట్లా అయిపోతుంది. వచ్చి ఐ ల్యాండెడ్ ఆన్ దట్ బ్యాగ్ కింద వేసి పెడతా పరుపు లాంటి పడ్డాను. ఫస్ట్ కొట్టింది ఎవరంటే కేఎస్ రెడ్డి గారు కొట్టారు నాకు. పట్టుమని లంపు మీద ఒకటేసి నేను ప్యాకప్ చెప్పేస్తాను షూటింగ్ అని. ఈ లోపల మా అమ్మ వచ్చింది, నేను చీపురు కట్ట తిరిగేస్తాను, నేను చంపేస్తాను నిన్ను. ఎంతమంది నిన్ను పెట్టుకుని ఇన్వెస్ట్ పెట్టుకున్నారు, నువ్వు ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాంటే అంతే. నేను మాత్రం గమ్ము లేచి నిలబడాను, నేను విక్కి లేలాగని. మాస్టర్ మాత్రం పిచ్చ తిట్టాడు, లేదమ్మా అది నాకు కావాలి, ఏదో నీ అదృష్టం బాగుండి, నీకేం అవ్వలేదు, కానీ బాగానే ల్యాండ్ అయ్యావు. అది మీరు ఇప్పుడు కనుక బందిపోటు రుద్రమ్మ చూస్తే మీరు ఆ షార్ట్ చూడొచ్చు, ఎయిర్లో నేను ఉన్నది మీరు చూడొచ్చు. భయంకరంగా అది, అసలు మామూలుగా థియేటర్లో చూస్తుంటే భయంకరంగా తెలిసిపోతుంది డూప్ లేకుండా నేనే చేశాను.